భారత ఆహార సంస్థ అనేటటువంటి తల్లి కడుపులో పెరిగినటువంటి కవల పిల్లలు ఇద్దరు ఇంచుమించు ఒక సెక్షన్లోనే ఉండేవారు. ఇద్దరికి కూడా ముందు వెనక బలలు. ఇద్దరు కలిపి ఒక రోజే పదవీ విరమణ చేశారు. వాళ్ళిద్దరిది ఎంత ఏకాభిప్రాయం అంటే హోర్డింగ్లు పెట్టడం దగ్గర నుంచి వాళ్ళకి భిన్నాభిప్రాయాలు లేవు. ఇద్దరు కూడబలుకుని ఒకలాగే అనుకుని దీన్ని అంతటినీ ఇంత అందంగా చక్కగా ఎంత బాగా ఏర్పాటు చేశారు. హౌస్ కీపింగ్ లో పనిచేసిన వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఇలా ఉంటుందా అనిపించేట్టుగా ఆర్గనైజ్ చేశారు. నిజంగా చాలా గొప్ప విషయం. వాళ్ళిద్దరికీ మరి భగవంతుడు అంత గొప్పగా అవినాభావ సంబంధాన్ని ఎలా కూర్చాడో చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంత గొప్ప కవలలు రేపటి నుంచి ఆఫీసుకి రారు అంటే వేసవి కాలంలో నా తల మీద ఫ్యాన్ తిరగనంత బాధగా ఉంది నాకు. ఇక డివిపి రాజు గారిది ఒక అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం. అసలు సాధారణంగా అలా ఉండడం కోటి మందిలో ఎక్కడో ఒక్కరికి సంభవిస్తుంది. జననం దగ్గర నుంచి మరణం వరకు ఆయన పాలు పంచుకోనటువంటి విషయం ఉండదు. ఎవరింట్లోనైనా శుభం జరిగింది అంటే రాజుగారు ఉంటారు, ఎవరింట్లోనైనా అశుభం జరిగింది అన్నా రాజుగారు ఉంటారు. నేను ఇందాక వేదిక మీద కూర్చొని కమలాకర్ గారితో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మొన్న మొన్న నేను విజయవాడ వెళ్ళిపోయింది. దివ్య అని మనతో కలిసి పనిచేసినటువంటి ఒక సహోద్యోగి, ఆ అమ్మాయి చాలా చిన్నతనంలో ఉండగా ఇక్కడే పనిచేసినటువంటి అధికారి వాళ్ళ నాన్నగారు మరణిస్తే వాళ్ళ నాన్నగారి శరీరాన్ని కారులో పెట్టుకుని విజయవాడ తీసుకెళ్ళవలసి వచ్చింది. ఎవ్వరూ ముందుకు రాకపోతే ఆ రోజుల్లో కమలాకర్ గారి కారులో కూర్చుని వెనక సీట్లో శవాన్ని పడుకోబెట్టుకుని విజయవాడ తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఎందున్న ప్రేమ చేత కమలాకర్ గారు చెప్పారు అని ఒక రాత్రి అంతా వెనక సీట్లో శవాన్ని పడుకోబెట్టుకుని విజయవాడ తీసుకెళ్లి శవాన్ని అప్పచెప్పి వచ్చారు. రాత్రి వేళ కారులో శవాన్ని తీసుకెళ్ళడం అంత తేలిక విషయం కాదు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇన్ని విషయాలు చెప్పవలసి ఉంటుంది. ఒక్కడు నిర్భయంగా వాళ్ళ కుటుంబానికి ఆ బాడీ డీకంపోజ్ అవ్వకముందే తీసుకెళ్లి అందించాలని చెప్పి ఆ శరీరాన్ని తీసుకెళ్లి విజయవాడలో అప్పచెప్పి వచ్చాడు. అసలు వాళ్ళు చెయ్యని ఉపకారం ఉండదు. నేను వాళ్ళ మనస్తత్వంలో గమనించినటువంటి అపూర్వమైన విషయం ఒకటి ఉంది. ఆ విషయంలో ముత్యాల సత్యనారాయణ డివిపి రాజు గారు సహోదరులు. వాళ్ళిద్దరిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎక్కడైనా ఎవరింట్లోనైనా ఎవరికైనా మంచి జరిగింది అంటే అది వాళ్ళకి జరిగిన మంచిగా ఆనందపడతారు. ఎవరింట్లోనైనా ఏదైనా జరగకూడనిది జరిగింది అంటే అది వాళ్ళకి వ్యక్తిగతంగా కలిగిన నష్టంగా భావించి వాళ్ళు బాధపడతారు. కానీ నాగోటి గారు అయితే ఇంకోటికి దుఃఖం వచ్చిందంటే సంతోషపడతాను, ఇంకోటికి సంతోషం వచ్చిందంటే నేను లోపల పుమిలిపోతాను. దానికి పూర్తి భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు డివిపి రాజుగారివి, ముత్యాల సత్యనారాయణవి. ఇద్దరు అటువంటి వాళ్ళు ఏకకాలంలో ఇక్కడ భారత ఆహార సంస్థలో పనిచేయడం, అటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తులతో అనుబంధం ఉండడం నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం. నేనే కాదు మీకు కూడా ఒక అపూర్వమైనటువంటి మణితో కలిసి కొంతకాలం మనం సహజీవనం చేశాం. అంతటి అద్భుతమైన వ్యక్తిత్వం, అందరినీ గౌరవిస్తారు. లక్ష్మణరావు గారు అంతే, డివిపి రాజు గారు అంతే. అసలు ఎవరిని తగ్గించడం కానీ, చిన్నబుచ్చడం కానీ, ఏకవచన ప్రయోగం చేయడం కానీ ఎన్నడూ ఉండదు. పరమ గౌరవంతో ఉంటారు. అసలు అధికారుల పట్ల అయితే అంత మన్నన భావనతో ఉంటారు. ఒక వ్యక్తి నిద్ర లేచిన తరువాత సింహభాగం తిరిగేసి ఉండగా ఉత్సాహంగా ఉన్న సమయం గడిపేది ఆఫీస్లోనే. 10 గంటల నుంచి 5:30 వరకు ఇక్కడ గడుపుతాము అంటే 10కి ముందున్న సమయం కానీ 5:30 తర్వాత ఏమో పగలిపోతాం. 10కి ముందేమో తయారవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అసలు ఉత్సాహవంతంగా మనిషి ఉండేటటువంటి సమయంలో ఎక్కువ భాగం గడిపేది కార్యాలయంలోనే గడుపుతాం. గడిపిన ఒక పరిమితి ఉంటుంది. ఏదో ఒక సెక్షన్లో కలిసి పనిచేసినా, ఒక ఆఫీస్లో కలిసి పనిచేసినా, రైలుకి ప్రయాణం చేసినప్పుడు పక్క ప్రయాణికుడితో ఏర్పడిన అనుబంధంలో ఉంటుంది. వాళ్ళైనా బదిలీ అయిపోతారు, మనమైనా బదిలీ అయిపోతాం, లేదా వాళ్ళు వేరే ఉద్యోగంలోకి వెళ్ళచ్చు, ఏదో కొత్త కాలం గుర్తుంటారు. కానీ రాజుగారి గొప్పతనం ఏమిటంటే రాజుగారు ఈ సంస్థలో ప్రవేశించిన నాటి నుండి ఇవాళ పదవీ విరమణ చేసిన వరకు
ఆయనతో కలిసి ఎంతమంది పనిచేశారో అన్ని కుటుంబాలలో ఆయన సభ్యుడయ్యాడు. ఆయన సేవ ద్వారా అది మాటల కాదు, అపూర్వమైనటువంటి విషయం. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి రాజుగారి పదవీ విరమణ సభలో మాట్లాడగలగడం, ఇంతసేపు గడపడం, వేదిక మీద కూర్చోగలగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. మీ అందరికీ తెలిసినటువంటి డిబిబి రాజు గారు ఆఫీసులో ఉత్సాహంగా ఉండే వ్యక్తి. నాకు డిబిబి రాజు గారి యొక్క వీరు పార్శ్వం తెలుసు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం వివిధ వాహనాలతోటి, వివిధ రకాలైనటువంటి వాద్యాలతోటి, వేషాలతోటి వెళ్ళేటటువంటి ఊరిరిగింపుని ఒంటి చేతి మీద నడిపించగలిగినటువంటి సమర్థుడు. కాకినాడ పట్టణంలో ఎప్పుడైనా అంతంత పెద్ద పెద్ద ఊరేగింపులు జరిగితే ఆయన ఒక్కడే మోటార్ సైకిల్ మీద కాషాయ పతాకం పట్టుకుని వెనక రెండు కూర్చుని పాదాలు పెట్టుకోవడానికి యోగ్యంగా అమర్చబడినటువంటి ఫుట్ రెస్ట్ల మీద నిలబడి ఆయన ఒక 5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఊరేగింపుని అవలీలగా నడిపిస్తాడు. నేను అలా ఆయన నడిపించగా ఎన్నో సందర్భాలు చూశాను. ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే అది చిన్నదా పెద్దదా ఆయనకు అనవసరం. మనం ఆయనని నమ్మి ఆ కార్యం అప్పచెప్పాలి, కానీ ఇక మళ్ళీ వెనక్కి తిరిగి ఆ కార్యం వంక చూడవలసిన అవసరం ఉండదు. అంత గొప్పగా ఏ కార్యక్రమం అయినా సరే నా స్థాయికి తగిన పని ఇది కాదు అని ఆయన అనరు. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపతులు ఈ ఊరొచ్చి గోశాల దగ్గరికి వస్తాను అంటే ఆయన కారు ముందు దారి చూపించడానికి మోటార్ సైకిళ్ళ మీద చొక్కా బనీలు విప్పేసి రావడానికి ఒక వ్యక్తిగా నేను రాజుగారిని పెడితే ఆయన అంత భక్తితోటి అలాగే వచ్చారు. తప్ప నేను అలా ఎలా వస్తానంటే ఆయన అనలేదు. మీరు ఏ పని అప్ప చెప్పండి, ఇక మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అంత అపూర్వమైన వ్యక్తిత్వం, అంత అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన రాజుగారు, అంతే అపూర్వమైన వ్యక్తిత్వం ఉన్న లక్ష్మణరావు గారు ఇద్దరు ఇంచుమించుగా ఒకలాగా పుట్టిన వాళ్ళిద్దరూ భారత ఆహార సంస్థలకే రావడం, ఇద్దరూ కలిసి పనిచేయడం, ఇద్దరూ ఒకలా పదోన్నతులు పొందడం, ఒక్కసారే పదవీ విరమణ చేయడం, ఇద్దరు ఒక బల్ల మీద దగ్గర దగ్గరగా ఎలా పనిచేశారో అలాగే వాళ్ళ దంపతులు కూడా ఒక్కచోటే కుర్చీలు వేసి కూర్చుని ఒక ఆసనం మీదే ఇద్దరు సత్కారం స్వీకరించి ఇద్దరు సమాన స్థాయిలో అందరి చేత గౌరవింపబడి పదవీ విరమణ పొందుతున్నారు. మళ్ళీ నేను పదవీ విరమణ పొందే లోపల ఇంత గొప్ప అపూర్వమైనటువంటి ఆఫీసు సంబంధమైన కవల పిల్లల్ని చూస్తానా అంటే అనుమానమే. ఆ రీత్యా ఇది చాలా అపూర్వమైనటువంటి సభ. అంతేకాదు, వెళ్ళిపోతూ కూడా వాళ్ళిద్దరూ భారత ఆహార సంస్థకి ఒక మెయిల్ చేశారు, ఈ సంస్థ డాబా మీదే కార్యక్రమాలు చేయడానికి ఇంత అందమైన ప్రాంగణం ఉంది ఇది నిరూపణ. కాబట్టి ఇంతకన్నా నేను ఏం చెప్పగలను, కొన్ని కొన్ని చెప్పేవి కావు, అనుభవించి ఆనందించవలసింది. కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు గురించి ఎంత వర్ణిస్తారు, ఓసారి తినేస్తే తెలుసుకున్నాను. నేను కొత్తగా చెప్పడానికి ఏముంది, మీ అందరూ వాళ్ళిద్దరి యొక్క ప్రేమని పరిపూర్ణంగా అనుభవించిన వారు. మీ అందరూ మాట్లాడరు, నేను మాట్లాడతాను, అంతే తేడా. మీ పనుపున నా పనుపున కూడా నేను భగవంతుడిని ప్రార్థన చేసేది ఏది అంటే పదవీ విరమణానంతరం కూడా వాళ్ళకి భగవంతుడి సకల సౌభాగ్యాల్ని, ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్లకున్న పటుత్వంతో వారి లేనటువంటి రీతిలో సమాజానికి మరింత సేవ చేసి వారి జీవితాలు ధన్యం చేసుకోవాలని, అంత మంచి మనసిచ్చినందుకు సమాజంలో ఆర్తులైన వాళ్ళ యొక్క సంతోషానికి వాళ్ళ జీవితాలు కారణం కావాలని, దానికి కావలసిన సమస్త విభూతులను పరమేశ్వరుడు తన నిధేతుల కృపా కటాక్ష వీక్షణముల చేత వారికి కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, వీరికి మీదికి తీసుకెళ్లి కూర్చోపెట్టి నా మీద సౌజన్యం ప్రకటించినటువంటి కార్య నిర్వాహక వర్గం వారికి, నా ఎందు ఎనలేని ప్రేమ కలిగినటువంటి ఆ ఇద్దరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతను ఆవిష్కరిస్తూ స్వస్తి.